హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ చాలా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం షార్ట్స్ చూస్తున్నాం, రీల్స్ చూస్తున్నాం, చూస్తుంటే మనకు డైలీ కూడా ఒక రేవంత్ రెడ్డి ఫేస్ తోటి, నరేంద్ర మోడీ ఫేస్ తోటి, మనకు కేసీఆర్ ఫేస్ తోటి, ఇలా రకరకాల ఫేస్ తోటి మనకు డాన్స్లు అనేవి కనిపిస్తున్నాయి కదండి రీల్స్లలో. మీరు కూడా అలా చేయాలి, అలా చేసి మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, వ్యూస్ పెంచుకోవాలని అనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను క్రియేట్ చేసిన వీడియో ఒకటి మీరు చూడండి. చూసారు కదా ఎలా ఉందో వీడియో. అగో ఆ రకంగా కనుక మీరు చేయాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కటి నీట్గా నిదానంగా చూసుకుంటూ చేసుకోవచ్చు అండి. అంతకంటే ముందు మాత్రం మన వీడియోలను మాత్రం ఇలాంటి మంచి మంచి విలువ కోసం మాత్రం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇప్పుడైతే మనం లేట్ చేయకోకుండా మాత్రం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇట్లా ఫోన్ ఓపెన్ చేసుకొని మన ప్లేస్టోర్లోకి పోవాలి. ఒక యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. ప్లేస్టోర్లోకి పోయి ఇంజెస్ సెర్చ్ అని టైప్ చేయాలండి. ఇమేజెస్ సెర్చ్ అని సెర్చ్ టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుందండి స్క్రీన్ మీద. మా వచ్చిన తర్వాతకి మనమైతే ఎవరి ఫేస్ అయితే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళది నేమ్ అన్నది టైప్ చేయాలి. నేనైతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇమేజెస్ కావాలనుకుంటున్నా, అదన్నది టైప్ చేసిన. చూడండి ఇలా చాలా రకాల ఇమేజెస్ అయితే వచ్చినాయి రాహుల్ గాంధీ. నేనైతే ఇందులో నుంచి ఒకటి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ డౌన్లోడ్ అని ఉన్నది కదా యారో గుర్తు, దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ కంప్లీట్ అయ్యిందండి. అలాగే మనం గూగుల్లోకి వెళ్ళిపోవాలి. సెర్చింగ్ బార్లోకి మనం విగ్లీ ఏఐ అని టైప్ చేయాలి. VIGGLE విగ్లీ డాట్ ఏఐ. ఇది ఏఐ ఉంది వచ్చింది కదా, ఇది ఓపెన్ చేస్తే క్లిక్ చేసిన అనుకో ఇలా వస్తుంది స్క్రీన్ మీద. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉందిగా విగ్లీ అని, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఇన్ యాప్ స్టోర్ అని ఉంది కదా, అది కేవలం యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలండి. మిగతా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెక్స్ట్ కింద ఉన్న ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అగైన్ అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయింది, ఇది ఓపెన్ చేయాలి. ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇప్పుడు అడిగింది. ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకైతే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఓపెన్ చేసి ఉంటే మీకైతే మీ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుందండి. మీకు గూగుల్కి గాన మీరు పెట్టిన ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, దాన్ని ఇచ్చారనుకో లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాతకి ఇక్కడ చూడండి, ఇక ఇవన్నీ ఏ దాంట్లో ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడు నేను ఒకటి సెట్ చేసి పెడతా. ఇక్కడ చూడండి తోబా తోబా అని వచ్చింది, దీన్ని క్లిక్ చేసి మనం ఓపెన్ చేసినది ట్రెండింగ్లో ఉన్న వీడియోలన్నీ ఓపెన్ అవుతాయండి. మనకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తోబా తోబా ఉన్నది అన్న వీడియో క్లిప్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని కింద గ్రీన్ కలర్ బటన్లో ఉన్న ఆప్షన్ని మాత్రం క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆ వీడియోని. ఆ వీడియోకి ఇప్పుడు ఫేస్ క్యారెక్టర్ పెట్టాలి కాబట్టి కింద యాడ్ క్యారెక్టర్ అని ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకో మనమైతే డైరెక్ట్ మన ఆల్బంలోకి వెళ్ళిపోవచ్చండి. చూడండి ఇక్కడ పైన ఆల్బమ్ అని ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసినాం అనుకో మన గ్యాలరీకి వెళ్ళిపోతాం. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ ఆప్షన్ ఉన్నది అలౌ ఇచ్చేసేయాలండి. ఫస్ట్ ఆప్షన్ని ఇచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ చేసినవన్నీ ఇక పైన వచ్చినాయి. నేనైతే రాహుల్ గాంధీ ఫేస్ ఒకటి నేను తీసుకుంటున్నానండి. తీసి యాడ్ క్యారెక్టర్ కాడ చూడండి యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత కింద జనరేట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి జనరేట్ అవుతుంది. కొంత టైం పడుతుంది, కొంత
సేపు ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేస్తే మనకు వీడియో అనేది రెడీ అవుతుందండి. దీన్ని మనం చూడండి, రెడీ అయింది చూడండి ఎలా వచ్చిందో వీడియో. అయితే ఎలా రియలిస్టిక్గా బాగా వచ్చింది కదా, మనం రీల్స్లలో ఎలా చేస్తామో అలా వచ్చింది కదా. చూసుకొని చేసుకోండి, ఇలా చూడండి వచ్చిన తర్వాతకి మనమైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఈజీగా. షేర్ అన్న ఆప్షన్ మాత్రం మనం క్లిక్ చేసినాం అనుకో డౌన్లోడ్ అన్నది చేసుకో. మీరు ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాతకి మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు మనకి ఇల్లు వీటిలలో లేదు, మనం కావాలనుకున్న సాంగ్ లేదు, లేకపోతే మరి ఎట్లా అని అనుకుంటే మీరు ఒక మీ ఇక్కడ సెర్చింగ్ బార్లో టైప్ చేయండి. ఒకవేళ రాకపోయింది అనుకో, మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని యాడ్ మోషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్బంలోకి వెళ్ళిపోండి. ఇక్కడ నెక్స్ట్ అని నొక్కండి. నొక్కిన తర్వాత మీరు ఇక నేనైతే ఇది తీసుకుని అదేదో లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాతకి మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఎందుకంటే కొన్ని కొన్ని వాటికి ఫేస్ అనేది తీసుకుంటున్నారు, కొన్ని వీడియో కొన్ని పిక్స్ యొక్క ఫేస్లు మాత్రం కొన్ని తీసుకుంటలేదండి, కొన్ని అయితే తీసుకుంటున్నారు. అయితే ఆ వీడియోకి ఏది సూట్ అవుతుందో, మీకు ఏ ఫేస్ కావాలో అది క్లిక్ చేసుకొని నెక్స్ట్ తీసుకొని నాగార్జున సార్ది పిక్ అనేది తీసుకోవాలి. వచ్చింది కదా, ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ ఇలా పిక్ మనం ఏదైతే పిక్ పెడదాం అనుకుంటున్నామో అది ఒకవేళ రాకపోయింది అనుకో, అది తీసుకోకుండా వేరేది తీసుకోండి. ఇక్కడ జనరేట్ అన్నది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అన్నది అవుతున్నదండి. చూడండి నేను ఇవన్నీ చేసిన వీడియోలు ఒకసారి చూడండి, రెడీ అయింది. చూడండి ఎలా డౌన్లోడ్ అయిందో. ఓపిలగా వెంకటేష అనే సాంగ్కి ఇప్పుడు నాగార్జున సారును వేరే వాళ్ళు వేసినట్టుగా లేదు ఉంది కదా. అందుకోసం ఇలాంటి వీడియోలు చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా చూసుకొని చేసుకోండి. నీట్గా కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకో మనకు డైరెక్ట్ గ్యాలరీకి అయితే డౌన్లోడ్ అయిపోతుందండి. తర్వాత మన నెక్స్ట్ దానికి కింద వాటర్ మార్క్ కనబడుతుంది కదా, bigly.ai అని, దాన్ని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. అది కూడా తీసేసుకుంటే మనం డౌన్లోడ్ చేసుకునే డైరెక్ట్ గ్యాలరీకి వచ్చేసేయండి. కింద చూడండి విగ్లీ అని ఉన్నది కదా, ఇప్పుడైతే మన క్రాప్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మనకు వాటర్ మార్క్ ఉందో అక్కడ వరకు క్రాప్ చేసి వీడియో అన్నది డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకున్నది చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.